తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ బెస్తావాడి కోరిక కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి గౌరీపురం అనే గ్రామానికి సమీపానగల ఒక నీటివాగు వద్ద లక్ష్మణుడు అనే బెస్తావాడు ఒక పూరిపాక వేసుకొని అందులో భార్యాబిడ్డలతో చాలా కాలంగా నివసిస్తూ ఉండేవాడు వాడున్న చోట వాగు బాగా లోతుగా ఉండి నీటివేగం తక్కువగా ఉండేది ఆ కారణం వల్ల వాడి వలలో చేపలు బాగా పడుతూ ఉండేవి లక్ష్మణుడు వాటిని దగ్గరలో ఉన్న పట్టణంలో అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని హాయిగా పోషిస్తూ ఉండేవాడు ఒక రోజున ఇద్దరు రాజభటులు బెస్తావాడి దగ్గరకు వచ్చి మహారాజు చంద్రసేనుడు ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు దేశ పర్యటన చేస్తూ త్వరలోనే ఇక్కడికి రానున్నారు వారు విడిది చేసేందుకు ఈ ప్రదేశం చుట్టూ చేమలతో ఎడదగ్గక పారే నీటివాగుతో అనువుగా చాలా అందంగా ఉన్నది నువ్వు వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేసిపో అని అన్నారు చేసేది లేక బెస్తావాడు తన నివాసాన్ని పాత నివాసానికి దూరంగా వాగు ఒడ్డున మరొక చోటకు మార్చాడు అయితే అక్కడ వాగులో నీటిలోతు తక్కువ వేగం ఎక్కువ అందువల్ల వాడికి పూర్వంలా వలలో చేపలు పడడం తగ్గిపోయింది దొరికిన కొద్ది చేపలు అమ్మగా వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ కష్టమైపోయింది నెలలు గడుస్తున్నా రాజు బెస్తావాడు ఖాళీ చేసిన ప్రదేశంలో విడిది చేసేందుకు రాలేదు వాడికి క్రమంగా తన పాత నివాసానికి పోవాలన్న తపన ఎక్కువయింది బెస్తావాడు ఒకసారి వాగువద్దనున్న రాజుబడలను కలుసుకొని తన ఇక్కట్లు చెప్పుకొని మహారాజుగారు త్వరగా వచ్చి వెళితే బావుండును ఇంతకు వారెప్పుడు ఈ వాగు దగ్గరికి వస్తారు అని అడిగాడు ఆ ప్రశ్నకు భటులు కోపంగా రాజుగారు ఇక్కడికి ఎప్పుడు వస్తారో వారికి గారికి తప్ప మరెవ్వళ్లకు తెలియదు రాజుగారు వచ్చి విడిది చేసి వెళ్ళాకే నీకిక్కడ నివాసం అంతవరకు గాని ఈ ఛాయలకు కూడా రాకు వెళ్ళు అని అన్నారు బెస్తావాడు మరొక వారం రోజులు చూసి కుటుంబ పోషణ మరింత కష్టం కావడంతో ఇక భరించలేక రాజుగారితోనే మాట్లాడదామని బయలుదేరి తిన్నగా రాజధాని నగరం చేరాడు అయితే అక్కడ కోటద్వారం దగ్గరున్న కాపలాభటులు వాణ్ణి ఆపి రాజుగారి దర్శనం అంత కాదు కావాలంటే ద్వారానికి కాస్త పక్కగా నిలబడు ఒక గంట తర్వాత మంత్రిగారు ఇంటే వస్తారు నీ గోడేమైనా ఉంటే ఆయనతో చెప్పుకో అని అన్నారు నాకు మంత్రిగారితో పనేం లేదు రాజుగారినే చూడాలి అన్నాడు బెస్తావాడు రాజభటులు వీడెవడో అమాయకుడని అనుకొని రాజుగారిప్పుడు కోటలో లేరు రేపు రమ్మని చెప్పారు అయితే రాజుగారు మా ఊళ్ళో వాగువొడ్డున విడిది చేయడానికి వెళ్ళి ఉంటారు అన్నాడు బెస్తావాడు సంతోషంగా భటులు వాగు లేదు వాగులేదు నుంచి అని కసిరారు మేడ పైభాగం నుంచి ఇదంతా చూస్తున్న రాజు చంద్రసేనుడు భటుణ్ణి పంపాడు భటుడు బెస్తావాడిని రాజు దగ్గరకు తీసుకుపోయాడు ఆ సమయంలో మహారాణి కూడా అక్కడనే ఉన్నది బెస్తావాడు రాజుకు నమస్కరించి మహారాజా మా ఊళ్ళోని ఒడ్డున విడిది చేసేందుకు ఎప్పుడు వస్తారు అని అడిగాడు రాజు ఆశ్చర్యపోయి నువ్వెవరు నీ ఊరెక్కడా వాగేమిటి అని ప్రశ్నించాడు బెస్తావాడు తన పేరు తానున్న ఊరు చెప్పి కొన్ని నెలల కిందట రాజభటులు తన చేత వాగు సమీపంలో ఉన్న ఊరిపాకను ఎలా ఖాళీ చేయించింది పూర్తిగా వివరించాడు ఇప్పుడు కొత్తగా నేనున్న ప్రదేశం చేపలు పట్టడానికి ఏమాత్రం అనువైంది కాదు మీరు వెంటనే మా ఊరి వచ్చి వాగు ఒడ్డున విడిది చేసి వెళితే తప్ప లేకపోతే నాకు నా భార్యా బిడ్డలకు రోజు పస్తులు తప్పవు దయతలచి నా కోరిక మన్నించండి అని అన్నాడు ఎంతో దీనంగా వాడి మాటలకు రాజు చిరునవ్వు నవ్వి రాణితో చూశావా నా దేశ పర్యటన వల్ల లాభపడేవాళ్లతో పాటు నష్టపోయేవాళ్లు కూడా ఉన్నారన్నమాట అని అన్నాడు అయితే ఈ బెస్తావాడికేమైనా నష్టపరిహారం ఇవ్వబోతున్నారా అని అడిగింది రాణి అలాంటిదేం లేదు వీడి అమాయకత్వానికి సరాసరి నన్ను చూడవచ్చిన వీడి ధైర్యానికి మెచ్చి బహుమతి ఇవ్వబోతున్నాను అని రాజు కోశాధికారిని పిలిపించి బెస్తావాడికి నూరు వరహాలు ఇప్పించాడు తర్వాత ఆయన వాడితో వెంట భటున్నొక్కడిని పంపుతాను నీ ఊళ్ళో ఉన్న భటులిద్దరూ నువ్వు తిరిగి పాతచోటున నివాసం ఏర్పరచుకునేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పరు వెళ్ళి భార్యాబిడ్డలతో సుఖంగా బతుకు అని అన్నాడు బెస్తావాడు పరమానందంతో తన ఊరికేసి బయలుదేరాడు